టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్లోని తొలిసారి పౌరాణిక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి శకుంతల మూవీ చేసింది పిరియాడికల్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించగా ఈ నెల ఏప్రిల్ పద్నాలుగున థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది ఇక ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ భారీ అంచనాలు క్రియేట్ చేయగా తాజాగా ఈ మూవీ సెన్సార్ రిపోర్టును బయటకు వచ్చేసింది ఈ మూవీకి సెన్సార్ బోర్డు క్లియర్ యూబైఎస్ సర్టిఫికేట్ జారీ చేసింది అయితే ఈ శకుంతలం రన్ టైం ఒకటి నలభై రెండు నిమిషంలో అనగా రెండు గంటల ఇరవై రెండు నిమిషంలో అని తెలిసింది శకుంతలం టీజరు ట్రైలర్తో పాటు పాటలకు భారీ స్పందన రావడంతో ప్రేక్షకులలో ఒక రకమైన క్యూరియాసిటీ నెలకొనింది ఈ సినిమాలో పూరు రాజవంశపు రాణి కవ్య నాయక శకుంతల దేవి పాత్రలో సమత కనిపించనుంది సమతకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళం హీరోయిన్ దేవ్ మోహన్ నటించారు ఈ చిత్రము ఏప్రిల్ పద్నాలుగవ తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది